కార్మికుల కష్టాలను తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు సీకెం సెంటర్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జెండాను మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల కష్టాలను తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో ఈరోజు అడుగు పెడతా ఉంది. ఈరోజు 12వ వార్షికోత్సవం 12వ ట్రేడ్ యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా సురేష్ గారు, రమణ, అలాగే మా ట్రేడ్ యూనియన్ వసూల్ గారు, మా ట్రేడ్ యూనియన్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ జెండా ఎగరేసి మంచి పండుగ వాతావరణం తీసుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో కార్మిక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కార్మికుల సమస్యలు, కార్మికుల వెల్ఫేర్ కోసం పోరాటం చేసి వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముందరు పోయినటువంటి పార్టీది. అంతేకాకుండా ఈరోజు అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పోయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా ఆర్టీసీని విలీనం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఈరోజు వాళ్ళకి కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి అవుట్సోర్సింగ్ వర్కర్స్ కాంట్రాక్టర్ విధానాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఒక కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్కి అనుసంధానం చేసినటువంటి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.